ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ జిల్లా కార్యదర్శి జే రాజు డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 13 రోజులుగా ఉక్రెయిన్ దేశంపై రష్యా మిలిటరీ దాడులు చేస్తూ వేల మంది ప్రజలను బలి తీసుకోవడమే కాకుండా లక్షల కోట్ల ఆస్తులను ధ్వంసం చేసిందంటూ ఉక్రెయిన్ తిరుగుబాటు చేతుల్లో రష్యా సైనికులు కూడా మరణించారు. యుద్ధం వల్ల రెండు దేశాల ఆస్తులు సైనికులు ప్రాణాలు పోతున్నాయి. యుద్ధం ఎలాంటి సంబంధం లేని అనేక దేశాల విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వెళ్లి యుద్ధ భూమిలో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయారు. అందులో మన దేశానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్థి తన ప్రాణాలు కోల్పోయాడు. యుద్ధంలో నాటో దేశాలు కూటమి జోక్యం చేసుకుని అమెరికన్లు సంకీర్ణ శ్రేణులు ఉక్రెయిన్లో తిష్టవేసి యూరప్ సంపదపై కన్నేసి దోచుకునే ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. కావున ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధం ఆపే కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల తటస్థ వైఖరిని తీసుకోకుండా బాధితుల తరపున నిలబడాలని, ఆయుధాలను సప్లై చేస్తామనే వైఖరిని సరైనది కాదంటూ ఆయుధాలను సప్లై చేయడం అంటే యుద్ధాన్ని పెంచి పోషించడమే కనుక ఆయుధాలను సప్లై చేయడం కాకుండా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలని కోరుతున్నామన్నారు. యుద్ధంతో భారత్ లో కూడా ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత, ఐఎఫ్టిఓ జిల్లా నాయకులు వెంకట నారాయణ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కేశవ్, సర్దార్ సింగ్, పీడిఎస్యు జిల్లా కార్యదర్శి మహేందర్, నవీన్, పవన్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద మూడవ ప్రపంచ యుద్ధం అని చెప్పేసి చెబుతున్న ఉక్రెయిన్ పైన రష్యా యొక్క దాడి జరుగుతూ 13 రోజుకు చేరుకున్నది. ఈరోజు ప్రపంచమంతా కూడా ఉక్రెయిన్ మీద దాడి అనేది ఖండిస్తూ ఉన్నారు. భారతదేశ కూడా ఈరోజు ఖండించకుండా అటు ఇటు మాట్లాడకుండా తటస్థ వైఖరిని తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆయిల్ ధరలు కూడా మనకు సప్లై అవుతున్న 90% ఆయిల్ ఈరోజు ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ వస్తూ ఉంది. అక్కడి నుంచి ఆ సరఫరా కనుక బంద్ అయితే రష్యా యొక్క దాడి యొక్క ఫలితాలు ఈరోజు భారతదేశం కూడా అనుభవించాల్సి వస్తుంది. వాటితో పాటు అనేక రకాల నిర్బంధం అనేది కూడా, వస్తువుల ధరలు కూడా పెరిగిపోయి ఈరోజు భారతదేశంలోని యొక్క పేద ప్రజలు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ పైన రష్యా యొక్క దాడిని ఖండిస్తూనే ఈరోజు రష్యాకు ఈ పరిస్థితి కల్పించిన నాటో కానీ అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని కూడా నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ నాటో యొక్క పరిస్థితుల వల్లనే ఈరోజు అమెరికా యొక్క సామ్రాజ్యవాదం వల్లనే ఈరోజు ఉక్రెయిన్ పైన అమెరికా యొక్క పరిస్థితుల వల్లనే రష్యా పైన రష్యా దాడి చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తూనే అమెరికా నాటో వాళ్ళ యొక్క విస్తరవాదాన్ని మేము ఖండిస్తున్నాం. వారు కూడా తటస్థ వైఖరిని తీసుకోవాలి, రష్యా కూడా యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి సిపిఐఎంఎల్ డెమోక్రసీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రష్యా ఈరోజు ఉక్రెయిన్ పై రష్యా దాడిని వెంటనే ఆపాలని ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఖండిస్తున్నప్పటికీ కూడా ఈరోజు భారత్ కనీసం కూడా ఖండించకపోవడము చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రష్యాలోని మామూలు పేద ప్రజలు ఉక్రెయిన్ పై దాడిని వెంటనే ఆపాలని వేలాది మంది ఈరోజు బయటకు వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఈరోజు అమెరికా లాంటి దేశాలు కూడా ఈరోజు రష్యాకు సపోర్ట్ చేయడం అనేది, ఈరోజు మామూలు ప్రజలు ఈరోజు అనేక మంది మరణం అనేక మంది చనిపోతున్నప్పుడు కూడా చిన్న పిల్లల కాడికి వెళ్ళి కనీసం కూడా ఈరోజు ఖండిస్తలేదు భారతదేశం. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాద విష సంస్కృతి వల్లనే ఈరోజు మళ్ళీ మరి యొక్క మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇవాళ ఈ యుద్ధం వల్ల మామూలు ప్రజలే బలవుతున్నారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే అమెరికా కూడా దీంట్లో జోక్యము తీసుకొని రష్యా దాడిని ఆపాలని, ఉక్రెయిన్ పైన జరుగుతున్న ఆధిపత్యాన్ని వెంటనే ఆపాలని ఈరోజు సిపిఐ ఎంఎల్ లూడమ్మ కృష్ణగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
పోయినప్పటికీ మరీ ఒక్కసారి యుద్ధం వల్ల మరింత భారం పెరుగుతున్న సందర్భంలో ఈరోజు అనేక అష్ట కష్టాలు పాలవుతున్నారు మామూలు ప్రజలు. తక్షణమే ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆదుకోవాలి.